హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం 18వ లోక్సభ స్పీకర్ ఎన్నిక వివరాలు, విశేషాలకు సంబంధించిన కొంత సమాచారాన్ని చూద్దాం. 18వ లోక్సభ స్పీకర్ ఎన్నిక ఓం బిర్లాయే సభాపతి. ఈ పదవికి ఎన్నిక జరగడం 48 ఏళ్లలో ఇదే తొలిసారి. నూతన లోక్సభ స్పీకర్ ఎన్నిక బుధవారం 26/6/2024 కేవలం 12 నిమిషాల్లో పూర్తయింది. రాజస్థాన్లోని కోటా స్థానం నుంచి భాజపా తరపున గెలిచిన ఓం ప్రకాష్ బిర్లా మరోసారి స్పీకర్గా ఎన్నికయ్యాడు. తోడుకొని వెళ్ళిన మోదీ, రాహుల్, రిజిజు. భారత ప్రధాని మోదీ అధికార పక్షం నుంచి, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విపక్షాల స్థానం నుంచి లేచి బిర్లా వద్దకు వెళ్ళి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజుతో కలిసి ఓం బిర్లాను స్పీకర్ స్థానం వద్దకు తోడుకెళ్ళి ప్రొటెం స్పీకర్ సభాధ్యక్ష స్థానం నుంచి లేచి ఆయన్ను కూర్చోబెట్టారు. ఇక్కడ మనం చూస్తున్నాం అభివాదం తెలియజేస్తున్న రాహుల్ గాంధీ. ఈ మొత్తం వ్యవహారం కేవలం 12 నిమిషాల్లోనే ముగిసింది అని చెప్పవచ్చు. ఈ లోక్సభ స్పీకర్, 18వ లోక్సభ స్పీకర్ ఎన్నిక గురించిన కొన్ని విశేషాలు ఒకసారి చూద్దాం. స్పీకర్ పదవికి ఎన్నిక జరగడం 48 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. ఈసారి అపోజిషన్ వ్యక్తి కె సురేష్ కాంగ్రెస్ నుంచి, మవేలికరా నియోజకవర్గం నుంచి. స్పీకర్ పదవి వరుసగా 2 సార్లు చేపట్టిన వ్యక్తిగా ఓం బిర్లా నిలిచాడు. చూడండి, స్పీకర్ పదవి వరుసగా 2 సార్లు చేపట్టిన ఐదవ వ్యక్తిగా ఓం బిర్లా నిలిచాడు. 2 సార్లు చేపట్టిన ఆరో వ్యక్తి. స్వతంత్ర భారతదేశంలో స్పీకర్ పదవికి ఎన్నిక జరగడం ఇది మూడవసారి. మొదటిసారి 1952, రెండవసారి 1976, ఇప్పుడు 2024 ఎన్నిక జరిగింది. ఇక భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 93 ప్రకారం స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ను సభ్యులలో నుంచి ఎన్నుకుంటారు. ఇక లోక్సభ స్పీకర్లు ఒకసారి చూద్దాం. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూజ్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మొదటి లోక్సభ స్పీకర్ జీవి మావలంకర్, ఆ తర్వాత అనంతశయనం అయ్యంగార్. 2వ లోక్సభ స్పీకర్ అనంతశయం అయ్యంగార్. 3వ లోక్సభ స్పీకర్ సర్దార్ హుకుమ్ సింగ్. 4వ లోక్సభ స్పీకర్ నీలం సంజీవరెడ్డి. 5వ లోక్సభ స్పీకర్ జిఎస్ తిల్లాన్, అలాగే బలిరామ్ భగత్. 6వ లోక్సభ స్పీకర్ నీలం సంజీవరెడ్డి, కెఎస్ హెగ్డే. వారి పదవీకాలాలు, హెగ్డే పదవీకాలం 1977 నుంచి 80 మధ్యకాలం. 7వ లోక్సభ స్పీకర్ డాక్టర్ బలరాం జక్కర్, ఇతను ఎక్కువ కాలం పనిచేసిన లోక్సభ స్పీకర్. 8వ లోక్సభ స్పీకర్ డాక్టర్ బలరాం జక్కర్. 9వ లోక్సభ స్పీకర్ రబి రే. లోక్సభ స్పీకర్ శివరాజ్ పాటిల్, 1991-96 మధ్యకాలం. 11వ లోక్సభ స్పీకర్ పిఎం సంగ్మా, 1996-98 మధ్యకాలం. 12వ లోక్సభ స్పీకర్ జిఎంసి బాలయోగి, 1998-99 మధ్యకాలం. 13వ లోక్సభ స్పీకర్ జిఎంసి మాలయోగి, 1999-2002 కాలం. మనోహర్ జోషి, అలాగే 2002-2004 కాలం. 14వ లోక్సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ, 2004-2009 కాలం. 15వ లోక్సభ స్పీకర్ మీరా కుమార్. 16వ లోక్సభ స్పీకర్ శ్రీమతి సుమిత్రా మహాజన్. 17వ లోక్సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా, 2019-2024. అలాగే ఇప్పుడు ప్రస్తుతం 18వ లోక్సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా, 2024. సభాపతులను గురించిన విశేషాలు ఒకసారి చూస్తే, తొలి లోక్సభ స్పీకర్ గణేష్ వాసుదేవ్ మావలంకర్,
అపోజిషన్ పార్టీ నుంచి స్పీకర్గా ఎన్నికైన తొలి వ్యక్తి పిఏ సంగ్మ. అపోజిషన్ పార్టీ నుంచి తొలి స్పీకర్గా ఎన్నికైన వ్యక్తి పిఏ సంగ్మ 1996. చిన్న వయసులో మరియు మొట్టమొదటి దళిత వ్యక్తి స్పీకర్గా ఎంపికైంది జిఎంసి బాలయోగి. చిన్న వయసులో అలాగే మొట్టమొదటి దళిత వ్యక్తి. లోక్సభ స్పీకర్గా ఎంపికైన తర్వాత పార్టీకి రాజీనామా చేసిన ఏకైక వ్యక్తి డాక్టర్ నీలం సంజీవరెడ్డి. పార్టీకి రాజీనామా చేసిన ఏకైక వ్యక్తి నీలం సంజీవరెడ్డి. లోక్సభ స్పీకర్గా ఎంపికైన తర్వాత పార్టీకి రాజీనామా చేసిన ఏకైక వ్యక్తి డాక్టర్ నీలం సంజీవరెడ్డి. లోక్సభ స్పీకర్గా ఉండి రాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తి డాక్టర్ నీలం సంజీవరెడ్డి. లోక్సభ స్పీకర్గా ఉండి రాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తి కూడా నీలం సంజీవరెడ్డి. ఇక స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి మహిళా లోక్సభ స్పీకర్. స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి మహిళా లోక్సభ స్పీకర్ మీరా కుమార్, కాంగ్రెస్. ఎక్కువ కాలం పనిచేసింది బలరాం జక్కర్, 9 సంవత్సరాల పైన. తక్కువ కాలం స్పీకర్గా చేసింది డాక్టర్ నీలం సంజీవరెడ్డి, 109 రోజులు. 109 రోజులు స్పీకర్గా పనిచేశారు. వరుసగా 2 సార్లు స్పీకర్ పదవి చేపట్టిన వారిని ఒకసారి చూస్తే ఇక్కడ చూద్దాం చూడండి. వరుసగా 2 సార్లు స్పీకర్ పదవి చేపట్టిన వారు అనంత శయనం అయ్యంగార్, జిఎస్ తిల్లాన్, బలరాం జక్కర్, జిఎంసి బాలయోగి, ఓంప్రకాష్ బిర్లా. ఇది ఫ్రెండ్స్ 18వ లోక్సభ స్పీకర్ ఎన్నికను గురించిన కొంత సమాచారం. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.